యాకోబుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాటయందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకొన శక్తిగలవాడగును. గుర్రములు మనకు లోబట్రుకై నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరమంతా తిప్పుదము గదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కన చేతే తిప్పబడెను. అలాగునినే నాలుగు కూడా చిన్న అవమయ్యునను బహుగా అదిరిపడెను. ఎంత కొంచెము నిప్పు ఎంతో విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయముల్లో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలినము కలుగు చేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. అది నరకము చేత చిచ్చుపెట్టబడును. మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధుకు జాలును సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషయముతో నిండినది. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషయముతో నిండినది. అది నిర్లగ్గమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభును స్తుతింతుము. దీనితోనే దేవుని పోలిగ్గా పుట్టిన మనుషుని శపింతుము. ఒక నోటి నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెలును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బుగ్గల్లో ఒక జల నుండియే తీయ నీరు చేదు నీరు ఊరున నా సహోదరులారా, అంజూరుపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరుపు పండ్లైనను కాయున అట్టువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయ నీళ్లు ఊరువు. మీలో జ్ఞాన వివేకం గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తనలన్న తన క్రియలను కనపరచవలెను. అయితే మరి హృదయముల్లో సహింపవలనివి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధాన కారణమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానముందే విత్తబడును.